దేవుని మందిరంలో రకరకాల ప్రజలు ఉంటారు. దేవుని మందిరంలో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, భేదవాళ్ళు ఉంటారు, కడు భేదలు కూడా ఉంటారు. ఇది అన్ని రకాల వాళ్ళకే. దేవుని మందిరం అనేది ఒకళ్ళకే కాదు, డబ్బు ఉన్న వాళ్ళు సంఘం, ఫలానా కొలపోళ్ళు సంఘం, ఇదేం లేదు బైబిల్లో. ఇది ఎవరిదే? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు సంఘంలో చేర్చబడతారు. అంతే తప్పితే ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళకి ఒకటే, డబ్బు లేని వాళ్ళకి ఇంకొకటి కాదు. సంఘంలో కుర్చీలు ఎందుకు అవుతారో తెలుసా? సంఘంలో కింద పట్టాలు ఎందుకు అవుతారో తెలుసా? కింద కూర్చోగలిగిన వాళ్ళందరూ పట్టాల మీద, కింద కూర్చోలేని వాళ్ళందరూ కుర్చీల్లో కూర్చోడాను. అంతే తప్పితే ఆఫీసర్ గారికి కుర్చీ, ఆఫీసర్ అమ్మగారికి కుర్చీ, ఆయింటా ఈంటా పని చేసుకునే వాళ్ళకి కింద అందుకు కాదు వేసేది. ఎందుకు వేస్తారు? కూర్చోగలిగిన వాళ్ళందరూ కింద, కూర్చోలేని వాళ్ళందరూ పైన. యేసు రక్తమే జయం, ఆమెనానండి. అది ఈ క్లారిటీ ఉండాలి. చాలామందికి ఇది ఉండదు. అంతే, నువ్వు కింద కూర్చున్నావు, నా కాళ్ళు దగ్గర కూర్చున్నావు అని స్టైల్ చేయకూడదు. ఒక రోజున మందిరంలో ఇటుకలు మాట్లాడుకుంటున్నాయంటాడు. ఏం మాట్లాడుకుంటున్నాయి? ఇటుకలు. మీ మందిరానికి ఉన్నాయా ఇటుకలు? ఉంటాయి. అవి లేకపోతే ఎలా కడతాం? ఇటుకలు ఉండాలి. అయితే మందిరంలో ఇటుకలు మాట్లాడుకుంటున్నాయంట. ఏమనంటే, ఇదిగో పైన ఉన్న ఇటుక అంటుందంట, నేనే మీ అందరికీ పైన ఉన్నాను అంటుందంట. నేనే మీ అందరికంటే పైన ఉన్న ఇటుకనే, నేను చెప్తాను మీరు వినండి అంటుందంట. ఏమంటుందే? నేను చెప్తాను మీరు వినండి అంటుందంట. అంటుంటే ఈ లోపల మధ్యలో ఉన్న ఇటుక అంటుందంట, అయితే నేను తప్పుకుంటాను అంటుందంట. ఏమంటుందే? తప్పుకుంటానంటే ఏమవుద్ది? పైన ఉన్న ఇటుక సంఘం అంటే నేను గొప్ప, నువ్వు తక్కువ, నేను గొప్ప, నువ్వు తక్కువ కాదు. ఇది అందరిదే. హల్లెలూయ. అందరూ కలిసిగట్టుగా ఉండాలి ఇక్కడ. ఆమేన్. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.